రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలను రోడ్ల మీద తిరగకూడదని తిరిగితే ప్రజలకి తెలివితేటలు ఏర్పుతారని ప్రజల పక్షాన మాట్లాడతారని ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా తేటతెల్లం అవుతా ఉన్నాయి ఈనాడు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరుగుతుంటే జనం తండోపల తండాలకు వస్తా ఉన్నారు అవినీతి ప్రభుత్వానికి ఎండగడతా ఉన్నారు ప్రజల పక్షాన జరుగుతున్న అన్యాయాన్ని అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెడతా ఉన్నారు ఇటువంటి వ్యక్తులు రోడ్ల మీద తిరగడానికి వీల్లేదని అరెస్ట్ చేసిన సందర్భంగా అవినీతి మరకలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ పేరిట 2021 లో పెట్టిన కేసుని విచారణ చేయకుండా 2023 మధ్యలో A37 గా మార్చి రాత్రి A1 గా మార్చి ఒక ముద్దాయిగా అవినీతి పరుడుగా రాజకీయ ప్రపంచానికి చంద్రబాబు నాయుడిని పరిచయం చేయాలని అవినీతి సామ్రాట్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక రాజకీయాలను నిన్న చూసాం. నిన్న వారి యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క కార్యకర్తల సమావేశంలో ఎకిలిగా నేను లండన్ లో ఉన్నాను. లండన్ లో ఉండి నేను కక్షపూరితమైన అరెస్టులు చేయించాను అంటారు. నేను లండన్ లో ఉంటే పోలీసులు ఎత్తుకుపోయారు. ఆహాహా అనే పరిస్థితిలో ఆయన ముఖాలు కానీ ఆయన చూపులు కానీ చూస్తుంటే ఈ రాజకీయ ప్రపంచంలో ఇటువంటి రాజకీయ నాయకులు ముఖచిత్రాలను చూడాలనే బాధ కలుగుతూ ఉంది. ఇటువంటి అరాచక ప్రభుత్వంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నరసి చేశారు. ఈవేళ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రోడ్డు మీద తిరుగుతుంటే ఆయన కూడా అరెస్ట్ చేయాలని లోకేష్ గారు ఏదైతే యువకాలం పేరిట జరుగుతున్న యాత్రలో ఆయన కూడా రోడ్డు మీద తిరగకూడదు అన్నీ కూడా అరెస్ట్ చేయాలని ఆలోచిస్తు నిన్నో మొన్నో యనమల రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొక పేరు అచ్చెం రాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఇంకా ఎవరు వారి గళాన్ని ఎత్తితే వారి యొక్క పేరుని మొన్ననే చూసాం బండారు సత్యనారాయణమూర్తి గారిని అరెస్ట్ చేసిన దాఖలాలు. కేసు ఏంటంటే రోజారామణ గారిని ఏదో తిట్టారని తిట్టిన మాటలు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వారి మాట తీరు కానీ బూతులు కానీ పంచాంగాలు కానీ వ్యక్తిగత దోషం చేసిన సందర్భంగా ఏదైనా కేసులు పెట్టగలిగారా మీరు అడుగుతున్నారు. పెట్టలేరు. కక్షపూరితమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే విమర్శిస్తే మీ కేసులు పెట్టే ఆలోచన రాత్రి ఆఖరికి ఇందాక సత్యనారాయణమూర్తి గారు నాకు కలిశారు. ఇక్కడ గుణపాలు పెట్టి గుమ్మాలు బద్దలు కొట్టాలని ఆలోచన చేశారండి. ఇది ఎంతవరకు హేయమని అడుగుతా ఉన్నాను. మంచిదా మీకు ప్రజాప్రభుత్వాల్లో పోలీస్ చట్టాన్ని కూడా పక్కన పెట్టి ఐపీసీ సిఆర్పీసీ లేకుండా అవహేళన చేస్తున్న పోలీసు వ్యవస్థను కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం. మీ అందరినీ ఒకటే చెప్తా ఉన్నాం. నిన్న కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చాయి. హైకోర్టులో యాంటిసిపేట్ బెయిల్ వేశారు చంద్రబాబు నాయుడు గారికి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కూడా ఏసీబీ కోర్టులు పెట్టారు. 3 కేసులు కూడా నిన్న కొట్టారు. ఆశ్చర్యం ఏంటంటే ఏసీ యాంటిసిపేట్ బెయిల్లో A1గా చంద్రబాబు నాయుడు గారు లేరు. ఏ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్లో నారాయణ గారు ఉన్నారు, ఆయనకి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మన ఎన్ఆర్ఐగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ గారు ఉన్నారు, హరిప్రసాద్ గారికి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో జరిగిన కేసులో A1గా చంద్రబాబు నాయుడు గారు పిఏని పెట్టారు, ఆయనకి యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చారు. A4గానో A17 గానో A15 గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మాత్రం యాంటిసిపేట్ బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానాలు కూడా ముందుకు రావట్లేదంటే కారణాలు ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నా. న్యాయ వ్యవస్థ దగ్గర కూడా
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కానీ ప్రభుత్వం తరపున వ్యవహారం చేస్తున్న న్యాయసమ్మతంగా చేయవలసిన వ్యవహారాలను కూడా తప్పుడు పత్రాలను కానీ తప్పుడు సమాచారాన్ని కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పోలీస్ వ్యవస్థ ఇవ్వాల్సిన అన్యాయంగా చేస్తున్న అక్రమ డాక్యుమెంట్లు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్న సందర్భంగా న్యాయ అధికారులను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం ఈ అవినీతి రాజ్యంలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఇసుక వ్యాపార దందాల ప్రపంచానికి తెలియదా ప్రజలకు తెలియదా సారా వ్యాపారం గురించి తెలియదా అవినీతి రాజ్యంలో ఈరోజు పోలీస్ వ్యవస్థను అడుగుతున్న ఎక్కడన్నా మీరు చేయగలిగారా మైన్స్ ఎన్ని మైన్స్ని ప్రైవేట్ వ్యవహారాల నుంచి మీరు స్వాధీనపరుచుకొని మీ అధికార ప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఆకారికి మీరు కానీ చేస్తూ ఉన్నారు సారా లిక్కర్స్ డిస్టిలరీస్ అన్నీ కూడా మీరు మీ బినామీలను పెట్టుకుని వ్యవహారం చేస్తున్నారు ఇవన్నీ అవినీతి రాజ్యంలో లేరా కనిపించట్లేదా మీ సిఐడి వ్యవస్థ కానీ అడుగుతూ ఉన్నాం న్యాయాధికారుల దగ్గర కూడా మీరు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం చూస్తే మీరు ఏదైనా చేయగలరు ఏమాత్రమైన దుర్మార్గం చేయగలరు న్యాయ వ్యవస్థను కూడా కళ్ళు కప్పి న్యాయ వ్యవస్థ దగ్గర కూడా వారు అన్యాయంగా జడ్జిమెంట్ చేయడానికి అవకాశం ఏర్పడి ఆ వ్యవస్థను కూడా మీరు మళ్ళపరుస్తున్నారు న్యాయాధికారులు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం వారిచ్చే సమాచారాన్ని వెరిఫై చేయమని చెప్తా ఉన్నాం వారిచ్చే డాక్యుమెంట్లు వెరిఫై చేయమని చెప్తున్నాం ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్తున్నాం అంచేత న్యాయ వ్యవస్థ కళంకం తీసుకురాకుండా మీరు నిజమని తెలుసుకుని న్యాయ వ్యవస్థ గౌరవం తీసుకురామని ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని అవసరం అనుకుంటే ఏదైతే కళ్ళు మీరు కంతలు కట్టుకుని వింటాం తెలుసు చూడడం తెలుసు న్యాయ వ్యవస్థ గురించి మీ గౌరవం ఉంది అపారమైన గౌరవం ఉంది న్యాయ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా నాలుగు వ్యవస్థల మీద కూడా గౌరవం ఉన్న వ్యక్తిని ఇవాళ పాత్రికేయ మిత్రుడు ఇవాళ రామోజీ గారిని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని రామోజీ గారిని కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఎవరిని కూడా వదలదలుచుకోలేదు ఈ రకమైన భయభ్రాంతులతోటి ఈ ప్రభుత్వం వెళ్తున్న సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఎన్ని రోజులు ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణలో మేమందరం కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రజాస్వామ్య కోర్టులో 175 కేసులు 170 సీట్లు 175 వస్తున్నవాడు ఎందుకు ఇంత అన్యాయంగా నువ్వు అక్రమంగా అరెస్టులు చేస్తున్నావు అవినీతి మరకలు చేస్తున్నావు ఆత్మ పరిశీలన చేసుకో నీకు దమ్ము ధైర్యం లేని ప్రజా కోర్టులో తీర్పుకి సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా దమ్ముంటే ప్రజా కోర్టులో రండి ఇటువంటి దుర్మార్గం కేసులు అవినీతి కేసులు ప్రతిపక్షాలకి అన్యాయంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దని ప్రజలను ఇబ్బంది సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు రోడ్డు మీదకి నిజం చెప్పడానికి కూడా రావడానికి వీళ్ళని ఈ ప్రభుత్వంలో ఆలోచించేయమని భవిష్యత్తు కాలంలో మీ యొక్క పరిస్థితి ఏంటో చక్కదిద్దుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాం న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు కప్పొద్దు అవినీతి మరకలు అంటించొద్దని పొద్దు చేతితో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ